నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని సోమరాజుపల్లిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విచ్చేశారు. అనంతరం వైద్య సేవల సదుపాయాలని పరిశీలించారు. వైద్య సేవలు ఎలా అందిస్తున్నారని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ, పేద ప్రజలకు ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైద్యశాలలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. భారతదేశ చరిత్రలో ఎమ్మెల్యేలు ప్రజల ఇళ్లకు వెళ్లిన దాఖలాలు లేవన్నారు. ప్రజల వద్దకు ఎమ్మెల్యేలు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోమన్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సందరం మీ ఇళ్లకు వచ్చాం. ఇది కూడా ఒక చరిత్ర. ఒక ఎమ్మెల్యే ఒక ఊరికి వస్తే ఇదే విధంగా షామియానా వేసి అర్జీలు ఇప్పించి రెండు మాటలు చెప్పించి పంపించేసేవాళ్ళు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎమ్మెల్యేలను ప్రజల వద్దకు పంపించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలో మీ ఇళ్లకు వచ్చాం, మేము మీ ఇళ్లకు వచ్చాం, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల గురించి మీకు వివరించాం. ప్రతి ఇంటిలో లబ్ధి పొంది ఉండారు. వాళ్ళు తెలుగుదేశం కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఇంకొక పార్టీ కానివ్వండి, మేము పార్టీలు చూడలేదు. నేను వస్తున్నానని చెప్పి తెలిసి కావాలని తెలుగుదేశం జెండాలు కూడా ఇళ్ల మీద కట్టారు. విడవలూరు మండలంలో ఒక ఊరికి వెళ్ళాను, నేను వస్తున్నానని తెలుగుదేశం జెండా కట్టారు. ఆ ఇంట్లో 4.5 లక్ష పడి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది. అడిగాను నేను, మా ప్రభుత్వం ఇచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబానికి 4,50,000 ఇచ్చాడు, పైన ఏందో కనబడుతుంది ఏందో అన్నాను. తల దించేశాడు. ఓటు మాత్రం నాకు తెలిసి బూత్లోకి పోయినాక మనకే వేస్తాడు. అంటే మనస్సాక్షి ఒప్పుకోదు కదా, అడక్కపోయినా 4.5 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, పార్టీ చూడలేదు, నేను తెలుగుదేశం పార్టీ అయినా నాకు వచ్చింది అని అంటే నిజంగా అతను మనస్సాక్షిగా లోపలికి పోయి ఫ్యాన్ గుర్తు మీదనే ఓటు వేయాలి. వేస్తాడు కూడా నమ్మకం నాకుంది, ఎందుకంటే నేను అడిగినప్పుడు తల దించేశాడు. అంటే తప్పు చేశాను అని ఒప్పుకున్నట్టే కదా. ఆ విధంగా పార్టీలు కూడా చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా ఇచ్చారు. మీ మనస్సాక్షి మీ గుండె మీద చేయేసుకొని రాబోయే ఎలక్షన్స్లో ఎవరు మనకు చేశారు, ఎవరు మనకు అండగా ఉండారనేది ఒక్కసారి మీరందరూ ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు చేశారంటేనే మాకు ఓట్లేయండి, లేకపోతే పడలేదు. ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈ 4.5 సంవత్సరాలలో 2,25,000 కోట్లు రకరకాల పార్టీల వాళ్ళు వేషాలు వేసుకొని గ్రామాలకు వస్తున్నారు. 2 సంవత్సరాలు కరోనా విలయ తాండవం చేసింది మన రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో. ఆ రోజు మీ మధ్య ఎవరున్నారో, మీకెవరు అండగా ఉన్నారనేది ఒక్కసారి మీ గుండెల మీద చేయేసుకొని ఆలోచించండి. మండల స్థాయి అధికారులు, గ్రామస్థాయి అధికారులు, పసిబిడ్డలైనటువంటి వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డాక్టర్స్, ఆశా వర్కర్స్, ఏఎన్ఎంలు అందరం కూడా ప్రజల మధ్య ఉన్నాం. ప్రాణాలకు సైతం తెగించి ప్రజలను కాపాడుకోవాలి, గ్రామాలు కాపాడుకోవాలని మీ మధ్య తిరిగాం. ఎవరు కూడా ఇతర పార్టీల వాళ్ళు ఎవరు కూడా కనిపించలేదు ఆ రోజు. దీనిని మీరు గమనించండి. ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయని అన్ని పార్టీల వాళ్ళు గ్రామాల్లోకి రకరకాల చొక్కాలు వేసుకుని వస్తా ఉన్నారు, మేము అది చేశాం ఇది చేశామని. ఈ 4.5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజకీయాలే చేయకుండా 2,25,000 కోట్లు విజయవాడలో బటన్ నొక్కి మీ అకౌంట్స్లో వేసిన భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. చాలా మంది ముఖ్యమంత్రులను మీరు చూశారు, ఉమ్మడి రాష్ట్రంలో చూశారు, ఈ రాష్ట్రంలో ఒక ఎత్తుబారుని చూశాము ఒక 5 సంవత్సరాలు కొత్త రాష్ట్రంలో. ఎవరు కూడా పేదల మీద ఇంత దృష్టి పెట్టి, ఎవరు కూడా ఇన్ని ఫండ్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. దాదాపు 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశాడు, ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ఏ రోజు కూడా ప్రజల మీద దృష్టి పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వయసులో చిన్నవాడైనా ముఖ్యమంత్రి అయ్యి ప్రజలు బాగుండాలి, రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలని చెప్పేసి సంక్షేమ పథకాలు పెట్టి మీరు అడక్కపోయినా అనేక పథకాలు